IVS, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో లాభాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంతకాలం అనిశ్చితిగా మనకు ఉండేది అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంబంధించి, అలాగే ప్రభుత్వానికి మధ్య కొద్దిగాంచి ప్రపంచాలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అటానమీని ప్రభుత్వం కట్టడి చేస్తున్న ఆరోపణలు గత కొద్ది కాలంగా వినిపిస్తూ వస్తున్నాయి. అట్టగేలకు మనకి ఉర్జిత్ పటేల్ రాజీనామా తర్వాత శక్తికాంత దాస్ ఈ రోజు బాధ్యతలు ఆయన స్వీకరించారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే దువ్వూరి సుబ్బారావు గారు, వైవీ రెడ్డి తర్వాత మరొక ఐఏఎస్ ఆఫీసర్, చాలా ఏబుల్ అండ్ ఎఫిషియంట్ ఆఫీసర్ అన్న పేరు శక్తికాంత దాస్ కు ఉంది. సో ఆయన ఎలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మళ్లీ గాడిలోకి పెడతారన్న ఇది ప్రస్తుతం మనం వేచి చూడాలి. ఒకటి అందుకంటే ముఖ్యంగా ఇవాళ లిక్విడిటీ, ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు లిక్విడిటీ పెంపు మీదే ఉండాలి, ఉండొచ్చు అన్న ఒక వార్తల నేపథ్యంలో ఇవాళ మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ రిలేటెడ్ స్టాక్స్ అలాగే లిక్విడిటీతో సంబంధమైన స్టాక్స్ అనుకుంటే ఇవాళ బాగా పెరిగాయి. లైక్ బ్యాంక్స్ ఒకటి ఇవాళ మంచి బయింగ్ కనిపించింది పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ లో, అలాగే ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఒకటి, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఒకటి, ఆటోమొబైల్ ప్యాక్ ఇవాళ ఈ స్టాక్స్ అని కూడా చాలా స్ట్రాంగ్ జంప్ మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.87% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2.5% మేర ఇవాళ గెయిన్స్ ఉన్నాయి. అటువైపు ఇక బీజేపీ ఆల్మోస్ట్ ఈసారి ఎన్నికల్లో పెద్దగా మనకి ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. సో దాన్ని కూడా పెద్ద మార్కెట్స్ ఫ్యాక్టర్ చేసేసి ఆయన చెప్పుకోవాలి. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎగ్జిట్, ఉర్జిత్ పటేల్ ఎగ్జిట్ కూడా మార్కెట్స్ పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా మార్కెట్స్ మరికొద్ది కాలం పాటు కన్సల్టేషన్ ఫేజ్ లోనే ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం లేని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ వరకు అప్పటి వరకు ఇదే ఫేజ్ మనం కంటిన్యూ అవ్వచ్చు. ఇటు రియాలిటీ స్పేస్ లో కూడా ఇవాళ ఐబీ హౌసింగ్ ఆల్మోస్ట్ 10% దాకా పెరిగింది, డిఎల్ఎఫ్ 5% దాకా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్ లాంటి స్టాక్స్ లో కూడా 4-5% దాకా జంప్ వచ్చింది. ఆటో ప్యాక్ లో హీరో మోటో 5% దాకా, మదర్స్ అండ్ సుమి, టాటా మోటార్స్ అండ్ ఎక్సైడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, అమర్ రాజా బ్యాటరీస్, ఇలా ఈ సెగ్మెంట్ లో స్టాక్స్ అని కూడా 3-5% దాకా పెరిగాయి. పిఎస్సి బ్యాంక్ స్పేస్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 9% మేర, సిండికేట్ బ్యాంక్ ఒకటి, అలాగే ఓబీసీ, విజయ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూ నేమ్ ఇట్, మోస్ట్ ఆఫ్ ది పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ అని కూడా ఇప్పుడు అవుట్ పర్ఫార్మ్ చేశాయి. అలాగే హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో మనకి క్యాన్ఫిన్ హోమ్స్ ఒకటి, అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ మంచి జంప్ కనిపించింది. కాకపోతే ఇవాళ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో మనకి డాక్టర్ రెడ్డిస్ ఒకటే 5.5-6% దాకా నష్టాల్లో కొనసాగుతుంది. అదర్ దాన్ దట్ పెద్దగా ఇవాళ నష్టాల జాబితాలో ఉన్న స్టాక్స్ అయితే మనకు పెద్దగా కనిపించట్లేదు. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్, అనలిస్ట్ ఎలాంటి వ్యూతులు అని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో చాలా అన్సర్టనిటీస్ తొలగిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఎఫిషియంట్ డైనమిక్ ఆఫీసర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. సో ఆయన లిక్విడిటీ పెంచుతారన్న ఊహాగానం నేపథ్యంలో ఇవాళ మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి. సో ఇక రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా క్లియర్ పిక్చర్ వచ్చేసింది. అంటిల్ అన్లెస్ మనకి ఇక్కడ నుంచి పెద్దగా మనకి మైక్రో గానీ మ్యాక్రో ఫ్యాక్టర్ గానీ డిసైడ్ చేసేంత న్యూస్ ఫ్లో ఏది లేదు. మేబీ ఇక్కడ నుంచి కన్సల్టేషన్ ఫేజ్ అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ డూ హ్యావ్ ఎనీ డిఫరెంట్ పర్స్పెక్టివ్? ఐ థింక్ నా ఉద్దేశంలో, ఇన్ మై ఒపీనియన్, వర్స్ట్ ఇస్ ఓవర్ అని కొద్దిగా చెప్పొచ్చండి. బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్ అండి, ఆయిల్ మనకి కొద్దిగా కంట్రోలబుల్ ప్రైజెస్ దగ్గరకు వచ్చి సెటిల్ అవుతుందండి, దాంతోపాటు రూపీ కూడా సెటిల్ అవుతూ వస్తుంది. అండ్ వీటన్నిటితో పాటు మనకి సిపిఐ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతూ వచ్చిందండి. ఈ రోజు సిపిఐ డేటా కూడా ఉంది మనకి, ఎక్స్క్యూజ్ మీ. సో ఇవన్నీ చూసుకుంటే అండ్ అట్ ద సేమ్ టైం ఆర్బీఐ దగ్గర నుంచి ఇంతకుముందు మనకి సాయి గారు చెప్పినట్టు కూడా లిక్విడిటీ అనేది ఒక ఇష్యూలా ఉండిందండి మనకి. పీసీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్స్ లో ఉన్న బ్యాంక్స్ కానివ్వండి, పిఎస్యు అండ్ అదే విధంగా కొన్ని ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, కొద్దిగా ఏంటంటే ఆర్బీఐ కొద్దిగా స్ట్రింజెంట్ గా వ్యవహరించింది అన్న కొద్దిగా టాక్స్ మాత్రం కనబడుతూ ఉండేవన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా ఈ బ్యూరోక్రాట్స్ కొద్దిగా అక్కడ రావడంతో కొద్దిగా ఈజ్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, విచ్ ఐ థింక్ విల్ ఫేవర్ ద ఎకనామిక్స్ అని చెప్తాను. మనకి ఎలాగో మిగతా మ్యాక్రోస్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తే ఐ థింక్ విల్ బి, ఇంత మనకు చూసుకున్నా కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ లో క్రెడిట్ గ్రోత్ అనేది పెద్దగా కనబడలేదండి. సో బికాస్ ఆఫ్ ఈ లిక్విడిటీ కన్స్ట్రెయిన్స్ వల్ల మనకి కనబడలేదండి. సో డెఫినెట్ గా క్రెడిట్ గ్రోత్ పెరిగితే డెఫినెట్లీ ఎకానమీ కూడా పెరుగుతూ వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి టైంలో తీసుకోవచ్చారంటే డెఫినెట్లీ కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ సెప్టిసిజం ఉండాలండి, ఎందుకంటే మనకి ఇప్పుడు సెమీఫైనల్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ అయిపోయాయి, బట్ జనరల్ ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి. సో వాలటిలిటీ అనేది ఇంకా హైగానే ఉందండి. సో మనం ఆ దృష్టిలో పెట్టుకుని, వాలటిలిటీ దృష్టిలో పెట్టుకుని, సో మోర్ ఓవర్ ఎలా అంటే కొద్దిగా మనకి ఓవరాల్ గా ఐ మీన్ ఇంపాక్ట్ ఉండకపోయినా కూడా, కాకపోతే ఏంటంటే ఈ మ్యాక్రోస్ అనేవి కొద్దిగా మనకి కనిపిస్తూ వస్తుంటాయి కాబట్టి. సో నా సజెషన్ అయితే మేబీ ఒక ఎస్ఐపి మోడ్ లో అటెంప్ట్ చేస్తూ ఉంటే విల్ గెట్ ఇనఫ్ ఆపర్చునిటీస్ టిల్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ అండి, ఆపర్చునిటీస్ లో అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి.
బట్ ఇవాళ ఆటో స్టాక్స్ అని పెరిగాయి, కాకపోతే ఆటో డిమాండ్ బాగా తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 10 to 12 weeks ఆఫ్ ఇన్వెంటరీస్ డీలర్స్ దగ్గర మిగిలిపోయాయి అన్న వార్తలు కొద్దిసేపు క్రితం మనకు అందాయి. రిటైల్ సేల్స్ కూడా ఈ సీజన్ లో నార్మల్ గా ఉండాల్సిన సేల్స్ కంటే ఆల్మోస్ట్ 10 to 11% దాకా డిప్ వచ్చింది. అవుట్పుట్ ని మోస్ట్ ఆఫ్ ది ఆటోమొబైల్ కంపెనీస్ అనేవి 20% దాకా కట్ చేశాయి. మారుతి ఫర్ ది మ్యాటర్ 12% దాకా అవుట్పుట్ కట్ చేసింది డిసెంబర్ లో. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా టాటా మోటార్స్ లాంటి కంపెనీస్ కూడా 20 to 25% దాకా మనకి అవుట్పుట్ ను కట్ చేశాయి. ఇది ఎలాంటి ఇది ఉండొచ్చు మనకి, ఎందుకంటే సాధారణంగా డిసెంబర్ లో కొద్ది సేల్స్ తక్కువ ఉంటాయి, బట్ స్టిల్స్ ఇదేమన్నా ముందస్తు సంకేతాన్ని ఇస్తుందా? ఒకటేంటంటే అండి, మనకి ఆటో అనేది లీడింగ్ ఇండికేటర్ అండి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చూసుకున్నా కూడా. కాకపోతే ఏంటంటే ఈ అసెంబ్లీ యూనిట్స్ దగ్గర అసెంబ్లీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మారుతి కానివ్వండి కొద్దిగా, అండ్ దట్ ప్యూర్ ప్లే ప్యాసింజర్ వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుందండి. బికాస్ మనకి నెక్స్ట్ 1.5 ఇయర్ లో ఎఫెక్టివ్లీ 1 ఇయర్ లో అండి ఆల్మోస్ట్ 2019 కాబట్టి 2020 లోపల BS6 నార్మ్స్ మనకి ఇంప్లిమెంట్ అవుతాయండి. అండ్ సుప్రీంకోర్టు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది. సో అక్కడ చూసుకుంటే వీళ్ళ ఇన్వెంటరీ లెవెల్స్ అనేది పైలప్ అవుతూ వస్తున్నాయి అండ్ సేల్స్ కూడా తగ్గే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. సో నా సజెషన్ అయితే ప్యూర్ ప్లే ఆటో అసెంబ్లీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాండి. లైక్ మారుతి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కొద్దిగా క్లారిటీ రావాలండి, ఎందుకంటే మనకి అక్కడ దగ్గర క్యాపెక్స్ ఒకటి కావాలి అండ్ దాంతోపాటు ఆటో ఆన్సరీ సెగ్మెంట్ కూడా దానికి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో నా సజెషన్ వచ్చేసి మేబీ ఒక డైవర్సిఫైడ్ ప్లే లైక్ M&M దగ్గరికి అయితే ఓకే బానే ఉంటుందండి. అండ్ కాకపోతే అంటే ప్యూర్ ప్లే ప్లే వెహికల్ ప్లే ఉన్న అశోక్ లేలాన్ కానివ్వండి కొద్దిగా ఐ థింక్ వీ హావ్ టు కట్ డౌన్ అండి కొద్దిగా కట్ డౌన్ చేసుకుని టోన్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుంది ఆటోలో. కాకపోతే ఆటో ఆన్సర్ ఐ థింక్ యూ కెన్ స్టిల్ గో అహెడ్ అని చెప్తాను. మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు? బ్యాంక్ స్టాక్స్ PSU బ్యాంక్ స్టాక్స్ లో మంచి జంప్ వచ్చింది, NBFCs అండ్ ఆటో ప్యాక్ లో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ వచ్చాయి, ఎనీ ఆపర్చునిటీస్ ఈ టైంలో పొజిషనల్ కాల్స్ పిక్ చేసుకునేందుకు అవకాశం ఉందా? ఐ థింక్ మీరు ఇప్పుడే చెప్పినట్టు రేట్ సెన్సిటివ్స్ లోనే ఎక్కువ డిమాండ్ రావడం చూసామండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే పెరిగాయో అన్ని కూడా రేట్ సెన్సిటివ్స్, మేబీ PSU బ్యాంక్స్ కావచ్చు, హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు. సో మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఇంకా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇట్స్ ఓన్లీ షార్ట్ కవరింగ్ ఆర్ మేబీ రిట్రేస్మెంటే తప్ప మేబీ ఐ థింక్ నా ఉద్దేశంలో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి అయితే ఇమీడియట్లీ వస్తాయని నేను అనుకోవట్లేదు. ఐ థింక్ ఓన్లీ 2 stocks ఆర్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ ఈ స్టేజ్ లో. PSU స్పేస్ లోనే ఉండాలి అంటే కనుక 2 stocks వీ షుడ్ చూస్. వన్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ థింక్ ఈ స్టాక్ 268 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చిందంటే కనుక 300 దాకా రావచ్చు. సో దీన్ని మనం ఎందుకు చెప్తున్నాం అంటే అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. అండ్ కొద్దిగా రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్స్ ఆ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఓరియంటల్ బ్యాంక్ అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇది అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది ఈ రోజు, అండ్ లాస్ట్ 3 మంత్స్ హై ఏదైతే ఉందో అది బ్రీచ్ చేసి దానిపైన ట్రేడ్ అవుతుంది. సో ఓరియంటల్ బ్యాంక్ ఈ స్టేజ్ నుంచి కూడా 102 దాకా అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. 88 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బట్ ఓన్లీ థింగ్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి బిట్వీన్ 88 and 75. సో 12-13 రూపీస్ పడినప్పుడు చూస్ చేసుకుని క్లోజ్ బిలో 72 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 102 దాకా అప్ సైడ్ ఛాన్స్ ఉంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం బై డౌన్ డిప్స్ గా 10,440 కింద క్లోజ్ కానంత కాలం. నౌ ఐ థింక్ 10,440 హాస్ బికమ్ 10,333. ఎందుకంటే నేను ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ రావడం చూసాం బికాస్ ఆఫ్ ది ఈవెంట్స్, మేబీ ఆర్బీఐ గవర్నర్ చేంజ్ కానీ లేదంటే ఎలక్షన్ రిజల్ట్స్ కానీ లేదంటే డౌ ఫాల్ కానీ, మూడు ఫ్యాక్టర్స్ కూడా ఓవర్కమ్ అయ్యి నిన్న మార్కెట్ ఒక బాటమ్ ఫామ్ అయిందంటే అనిపిస్తుంది. సో 10,333 నుంచి 10,840 రేంజ్ లో మార్కెట్ స్టడీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ 10,691 మనకి 200 డే మూవింగ్ యావరేజ్, అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. ఒకవేళ అది దాటింది అంటే కనుక 830 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఇప్పుడు కూడా బై ఆన్ డిప్స్ గానే చెప్పుకోవచ్చు. మేబీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో 10,474 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ మీడియం టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో 10,333 కింద డిప్స్ లో బై చేసుకోమని చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్నటి లో చూస్తే కనుక 25,598 రావడం చేసాం, అండ్ ఈ స్టేజ్ లో 25,946 అనేది 200 డే మూవింగ్ యావరేజ్. సో 200 డే మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉన్నంత కాలం నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 27,000 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 600 పాయింట్స్ అప్ ఉంది. సో బెస్ట్ ఐడియా ఏంటి అంటే కనుక ఒక 200-250 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి 200 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది 200 పాయింట్స్, అండ్ అప్సైడ్ క్లోజ్ టు 800 పాయింట్స్ ఉంటుంది కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఘంటసాల నుంచి రంగారావు. హలో హలో అడగండి రంగారావు. చెప్పండి. ఎస్ బ్యాంక్ ఏం తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా? 185 హోల్డింగ్ లో ఉందండి. ఓకే, హోల్డ్ చేయమంటారా? ఇంకోటి దివాన్ హోల్డింగ్ ఇప్పుడు తీసుకోవచ్చా? ఓకే, ఎస్ బ్యాంక్ అండ్ దివాన్ హౌసింగ్.
సార్ రెండు కూడా మనం ఓపెనింగ్ కామెంట్స్ లో మాట్లాడుకున్నట్టు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఎలా ఉండబోతుంది, ఆర్బీఐ ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతుంది, వాళ్ళ డెసిషన్ పైన డిపెండ్ అయిన స్టాక్స్ అన్ని రెండు కూడా. సో డిహెచ్ఎఫ్ఎల్ దగ్గర అయితే మీ దగ్గర ఎలాగో పొజిషన్ లేదంటున్నారు కాబట్టి ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఐ థింక్ ఈ దీని విషయంలో మాత్రం వర్సెస్ నాట్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఆర్బీఐ డెసిషన్ పైన డిపెండ్ అవుతుందండి. సో ఎస్ బ్యాంక్ దగ్గర మీరు ప్రైసింగ్ బాగానే ఉందండి, 185 లో తీసుకున్నానని చెప్పారు. కొద్దిగా వాళ్ళకి ఆ రెగ్యులేటరీ ఇష్యూస్ పరంగా ఇంతకు ముందు ఏదైతే ఉండిందో ఉర్జిత్ పటేల్ నుంచి ఏదైతే వాళ్ళు కొద్దిగా ర్యాప్ ఫేస్ చేశారో ఐ థింక్ కొద్దిగా ఈజ్ ఆఫ్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. అండ్ నెంబర్స్ వైజ్ గా బాగానే స్ట్రాంగ్ గానే కనబడుతుంది, వాళ్ళ బేస్ బిజినెస్ అయితే చేంజ్ అవ్వలేదు కాబట్టి, అట్లీస్ట్ జస్ట్ బికాస్ ఆ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్షన్ ఉండింది కాబట్టి ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఎస్ బ్యాంక్ అండి. డిహెచ్ఎఫ్ఎల్ మాత్రం కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, ఒక్కసారి ఆర్బీఐ దగ్గర నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత చిన్న సిగ్నల్ ఏదైనా వచ్చినా కూడా దెన్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ అక్యుములేటింగ్ అని చెప్తాను. విజయవాడ నుంచి నాగేశ్వరరావు, హలో నాగేశ్వర గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ తర్వాత రోల్టాప్ పొజిషన్ ఏంటి చెప్పు? రోల్టాప్ కొనాలనుకుంటున్నాము, కొనమంటారా వద్దంటారా? ఓకే, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయి. ఏప్రిల్లో తీసుకున్నారు మీరు హిమాద్రి? 170లో తీసుకున్నాం సార్. ఓకే అండి, చెప్తాను. హిమాద్రి స్పెషాలిటీ అండ్ రోల్టా ఇండియా. రోల్టా ఇస్ అన్టచబుల్ అండి. మీకు స్టాక్ 10 నుంచి 15 అవ్వచ్చు, బట్ ఐ థింక్ యూ షుడెంట్ డూ దట్. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ పెన్నీ స్టాక్స్ అయిపోయినాయి. సో లాస్ట్ 2 ఇయర్స్ లో దీని హిస్టరీ చూస్తే కనుక 2015 లో 153 రూపీస్ ఉన్న స్టాక్ లైఫ్ టైమ్ లో కింద కూడా రావడం చూసాం, విచ్ ఇస్ 10 రూపీస్. సో ఇలాంటి స్టాక్స్ నా ఉద్దేశంలో యూ కాంట్ మేక్ మనీ అండి. అఫ్ కోర్స్ మీకు లక్ ఉండి ఒకవేళ కొంటే పెరిగితే దట్స్ ఓన్లీ షేర్ లక్, అదర్వైజ్ ఐ థింక్ యూ షుడెంట్ బై దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో 1996 లో అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్ 6 రూపీస్ దాకా కిందకు రావడం చూసాం. సో నేను అనుకోవటం అది మళ్ళీ రీవిజిట్ చేస్తుంది, అంటే ఇక్కడ నుంచి కూడా 40% డౌన్ సైడ్ ఉంది స్టాక్ లో. అఫ్కోర్స్ ర్యాలీస్ వస్తే కనుక ఇట్ కెన్ గో యాజ్ హై యాజ్ 14-15, బట్ మనకేంటంటే 10 రూపీస్ స్టాక్ లో 50% పెరిగినట్టు అనిపిస్తుంది 15 వస్తే, బట్ పడినా కూడా అంతే స్టీపర్ కరెక్షన్స్ ఉంటాయి. సో నా ఉద్దేశంలో ఈ షుడెంట్ టచ్ రోల్టా. అండ్ హెచ్ఎస్ఐఎల్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 133 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ గా మనం చూస్తే కనుక మంచి ర్యాలీ రావటం చూసాం. సో 33 రూపీస్ మనకి డిసెంబర్ 2016 అంటే 2 ఇయర్స్ బ్యాక్ 36 ఉంది, ఆల్మోస్ 196 దాకా వెళ్లి అరౌండ్ 130 దగ్గర ఉంది. సో ఇది మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హోల్డ్ చేయమని చెప్తాను. మేబీ 100 రూపీస్ దాకా మళ్ళీ స్వింగ్ లో వస్తే కనుక అక్కడ యావరేజ్ చేయమని చెప్తాను. 132 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఇది 160-180 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాల్ ఉన్నారు మార్కాపురం నుంచి, శ్రీకాంత్. హలో, అడగండి శ్రీకాంత్. సార్ ఎల్సీ ఫుడ్ అనేది ఒక 5 ఇయర్స్ కి ఈ రేట్ లోనే తీసుకోవచ్చా? ఓకే, అదే విధంగా వచ్చేసి సార్ బజాజ్ ఫైనాన్స్ అనేది ప్రతి నెల వచ్చేసి ఒక 5 షేర్లు కలిపి ఒక 2 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలకి ఒక 100 షేర్లు కొనుక్కోవచ్చా? ఓకేనండి, ఫైన్. ఎల్టీ ఫాక్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ కి సిప్ కింద, సిప్ మోడల్ లో డెఫినెట్లీ అండి. బజాజ్ ఫైనాన్స్ నా ఉద్దేశంలో లాస్ట్ 5-7 ఇయర్స్ నుంచి మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్. సో నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఐ థింక్ ఇట్ షుడ్ డూ వెల్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ 5 ఇయర్స్ లో ఇచ్చిన రిటర్న్ ఇప్పుడు ఇవ్వకపోవచ్చు. అండ్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 2 ఇయర్స్ బ్యాక్ 760 రూపీస్ ఉన్న స్టాక్ నౌ ఇట్ ఈస్ 3000. సో ఐ థింక్ మన ఎక్స్పెక్టేషన్ అండర్ టోన్ చేసుకుని 15% పర్ యానం రిటర్న్స్ మనం హ్యాపీ అనుకుంటే డెఫినెట్లీ బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది 1590 కింద స్టాప్ లాస్ కూడా కరెక్ట్ పెట్టుకోవాల్సిన స్టాక్ ఇది. ఎందుకంటే ప్రతి స్టాక్ కి ఒక సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ అయిపోయినాక మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ డెఫినెట్లీ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ డెఫినెట్లీ చేయొచ్చు. బట్ 1544 అనేది ఒక ఫిగర్ ఐ థింక్ యూ షుడ్ రైట్ డౌన్. దాని కిందకు వస్తే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ద స్టాక్. సో నా ఉద్దేశంలో ఇది 3800 నుంచి 4000 దాకా నెక్స్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ లో ఆర్ మేబీ 2 ఇయర్స్ లో ఛాన్స్ ఉంది. అండ్ ఎల్టీ ఫుడ్ గురించి అడిగారు, నా ఉద్దేశంలో దీని సైకిల్ అనేది ఇస్ క్లోజ్డ్ అవుట్ అండి. సో స్టాక్ చూస్తే కనుక 8-10 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 100-120 దాకా వెళ్ళిన స్టాక్ నౌ ఇట్ ఈస్ 60% కరెక్ట్ అయింది స్టాక్. సో ఇక్కడ నుంచి పెరిగినా కూడా 20-30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ కానీ నెక్స్ట్ 5 ఇయర్స్ దీని కొని హోల్డ్ చేస్తా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో ప్రతి సెక్టర్ అండ్ స్టాక్ కి సైకిల్స్ ఉంటాయి. దీని టాప్ సైకిల్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో దీని రేంజ్ అనేది 25-30 రూపీస్ నుంచి 100 రూపీస్ లో ఉండే ఛాన్స్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ ఐ థింక్ మీ ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. పులివెందుల నుంచి చంద్ర, మరొకాలు. అడగండి చంద్ర.
పెట్రోనెట్ ఎల్ఎన్జి ఎంత కాలం తీసుకుందాం అనుకుంటున్నారు? పెట్రోనెట్ ఎల్ఎన్జి ఫర్ 3 to 6 months. ఐ థింక్ కంపేర్ టు మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఈ స్టాక్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ హై నుంచి చూస్తే కనుక 275 రూపీస్ హై వెళ్ళింది, నౌ ఇట్ ఇస్ అరౌండ్ 210, అంటే మాక్సిమం 20-25% కరెక్ట్ అయిన స్టాక్, వేరాస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 50-80% దాకా పడుతుంది చూసాం. సో 3 మంత్స్ వ్యూ అంటున్నారు, డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. నా ఉద్దేశంలో 198 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, సో 198 స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి బికాస్ 3 మంత్స్ వ్యూ అంటున్నారు కాబట్టి. మొన్న లో కూడా మనం చూస్తే కనుక 203 దాకా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో యూ క్యాన్ అటెంప్ట్, రిస్క్ ఈజ్ లెస్ ఈ స్టేజ్ లో, అరౌండ్ 12-13 రూపీస్ రిస్క్ ఉంది. అండ్ స్టాక్ 223 దాటింది అంటే కనుక క్లోజ్ టు 240 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే స్టాక్ లో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రిస్క్ 1 ఉంది, రివార్డ్ 2 times, 2.5 times ఉంది కాబట్టి డెఫినెట్లీ స్టాప్ లాస్ తోటి అటెంప్ట్ చేయమని చెప్తా. నరేంద్ర అడుగుతున్నారు, సన్ టీవీ ఫ్యూచర్స్ 575 లో బై చేశారట, కెన్ ఐ హోల్డ్ ఇట్? సన్ టీవీ ఫ్యూచర్స్ 575 బై. ఫాలోయింగ్ స్క్వాడ్ ని క్యాచ్ చేస్తున్నారండి మీరు. స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 7-8 మంత్స్ లో ఆల్మోస్ట్ 1097 నుంచి 550 దాకా రావడం చేశారు, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది స్టాక్. సో ఐ థింక్ ఎవ్రీడే కంటిన్యూస్లీ డౌన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ డేస్ ఆఫ్ పుల్ బ్యాక్. సో 575 లో కొన్నారు, 562 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో మీరు క్లోజింగ్ బేసిస్ 552 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, అంటే ఇక్కడ నుంచి 10 రూపీస్ కింద స్టాప్ పెట్టుకోవాలి. అండ్ ఏమాత్రం ఇది దీనిలో రిలీఫ్ ర్యాలీ కైండ్ ఆఫ్ ర్యాలీ వచ్చి 20-day మూవింగ్ యావరేజ్ దగ్గరలోకి వస్తే అక్కడ ఎగ్జిట్ అని చెప్తాను, అంటే 20-day మూవింగ్ యావరేజ్ 594 ఉంది. సో బిట్వీన్ 594 అండ్ 605 దాన్ని సప్లై జోన్ అంటాం, అక్కడికి వస్తే మటుకు డెఫినెట్లీ ఎగ్జిట్, బట్ ఉన్న పొజిషన్ 552 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. మహాలక్ష్మి మెయిల్ చేశారు హైదరాబాద్ నుంచి, రేమండ్స్ 932 లో తీసుకున్నట్టు 50 shares ఉన్నాయి, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ ఎగ్జిట్ అవ్వాల్సిన టైమ్? రేమండ్స్ అట్ 932. సో ఐ థింక్ అపరల్ బిజినెస్ విల్ డూ గుడ్ అండి, ఇప్పుడు కమింగ్ టైమ్స్ లో కూడా టెక్స్టైల్ స్టోరీ కూడా కొద్ది పాజిటివ్ గా ఉన్నారు అనలిస్ట్ అందరూ కూడా, బికాస్ ఆఫ్ చైనాలో జరుగుతున్న ఇష్యూస్ కానివ్వండి వీటన్నింటిలో చేసుకుంటే. సో నా సజెషన్ వచ్చేసి కొద్దిగా యావరేజ్ చేసుకోమని చెప్తానండి. మీరు ప్రైసింగ్ కొద్దిగా హై అయింది కాబట్టి కొద్దిగా ఆ ఎక్స్పీరియన్స్ లో మీరు చేసినట్టున్నారు, ప్రైసింగ్ హై అయింది, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేబీ యూ క్యాన్ యావరేజ్ అండి డెఫినెట్లీ, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా రెడీ అవ్వమని చెప్తాను. బట్ ఓవరాల్ గా మంచి స్టాక్ అండి, స్టాక్ టు ఓన్, కాకపోతే ఏంటంటే మీరు టైం హరైజన్ కాబట్టి కొద్దిగా పెద్దగా ఉండాలని చెప్తానండి, యూ హావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1-1.5 years. గుంటూరు నుంచి రాంబాబు మరొక రాంబాబు సార్, నేను నిండా ఒకటి తర్వాత మాంతా ఫ్యాండ్ హౌస్ రెండు తీసుకోండి. నిండా ఏంటండి? నిండా ఇండస్ట్రీస్ అండి. ఓకే సార్, ఆ రెండు నాకు బాగా లో అయినాయండి, నేను యావరేజ్ చేయాలా? నిండా ఇండస్ట్రీస్ అండి. నిండా ఇండస్ట్రీస్. సో మీరైతే యువర్ ఇన్ ఏ గుడ్ స్టాక్ అండి, కాకపోతే ఏంటంటే ప్రైసింగ్ పరంగా హై అని చెప్తాను, ఇది ఆల్మోస్ట్ లైక్ మల్టీ బ్యాగర్స్ లాంటి స్టాక్ అండి, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఆటో స్టోరీ కొద్దిగా ఫిజిల్ అవుట్ అవుతూ వస్తుందండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ BS6 నామ్స్ కొద్దిగా ఇమీడియట్ గా ఉన్నాయి కాబట్టి, ఆ రేంజ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ వీళ్ళు చేశారు అండ్ కొద్దిగా టైం పడుతుంది అనమాట ఇవన్నీ జరగడానికి. సో నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి, మీరు ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ డీప్ లాసెస్ ఐ థింక్ యూ షుడ్ ఓన్ ఇట్ అని చెప్తాను. ఒకవేళ డీప్ లాసెస్ లో ఉన్నా మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అని చెప్తాను, కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ చేసి యావరేజ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఇట్స్ స్టోరీ ఆఫ్ యూనో నెక్స్ట్ 1-1.5 years. సో నా సజెషన్ వచ్చేసి హోల్డ్ ఆన్ టు ఇట్ అండి, యావరేజ్ చేయాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేసి చేయమని చెప్తాను. ఓకే, ఇంకొక మెయిల్ మనం అన్న పేరుతో వచ్చింది, బ్యాంక్ ఆఫ్ ఇండియా 86 రూపీస్ నేను షార్ట్ చేశారట, టెక్నికల్ వ్యూ ఎలా ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా 86 ఇంట్రాడే కోసం? బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్డే ఐ డోంట్ థింక్ షుడ్ కంటిన్యూ ద పొజిషన్ అండి, ఎందుకంటే స్టాక్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. దో నిన్నటి నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 76 నుంచి కరెంట్లీ 85 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ డే హై దగ్గరే ట్రేడ్ అవుతుంది స్టాక్. సో మీరు ఎక్కడ షార్ట్ చేశారో చెప్పలేదు, నా ఉద్దేశంలో 83 దగ్గర ఒక సపోర్ట్, 85-60 ఉంది క్యాష్ మార్కెట్ లో. సో 83-30 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఒక 3 రూపీస్ పడితే కవర్ చేయమని చెప్తాను. అండ్ ఇంటర్డే కాబట్టి ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే షుడ్ క్లోజ్ ద పొజిషన్, డే హై ఏదైతే ఉందో 86 ఆఫ్ దాని అబో ఐ థింక్ స్టాప్ లాస్ కూడా ఇమీడియట్ గా పెట్టుకోవాలి. రవీందర్ మెయిల్ చేస్తున్నారు, క్వెస్ కార్ప్ ఒక 3 మంత్స్ టైమ్ రేంజ్ కోసం ఫ్రెష్ గా పిక్ చేసుకోవచ్చా అని. క్వెస్ కార్ప్ సో వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి, బేసికలీ దీని వాల్యూమ్ చూసుకుంటే కనుక పర్ డే 30-40 thousand అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. అఫ్ కోర్స్ లాస్ట్ 2-3 డేస్ నుంచి 2 lakhs వాల్యూమ్ అవుతుంది, సో 3 మంత్స్ వ్యూ ఉంటున్నారు కాబట్టి
ప్రాబ్లీ స్మాల్ క్వాంటిటీస్ లో అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఐ థింక్ బిగర్ క్వాంటిటీస్ ఐ డోంట్ సజెస్ట్. ఈ స్టాక్ 515 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది ఈ మంత్ లో. అఫ్ కోర్స్ నిన్నట్లో కూడా 580, సో దట్ వాస్ ద స్వింగ్ లో యాక్చువల్లీ. సో టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. 690 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 690 అండ్ 580 అంటే 100 రూపీస్ కరెక్షన్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. అండ్ స్ట్రిక్ట్లీ 515 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో 799 నుంచి 850 మధ్యలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం ప్రైస్ ఇమీడియట్లీ వస్తే కనుక మీరు ప్రాఫిట్ కూడా అంతే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి. స్టీల్ అంతా మెయిల్ చేస్తారు. 2400 లో డాక్టర్ రెడ్డిస్ పిక్ చేసుకున్నారట, ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి, హోల్డ్ చేసుకోవచ్చు. ఇవాళ షార్ప్ డిప్ మనకు డాక్టర్ రెడ్డిస్ లో వచ్చింది ఆల్మోస్ట్ 5% మేర. ఈ రోజు అయితే మార్కెట్ పడుతుందో అంటే స్టాక్ పడుతుందో ఆ రోజు ప్రాఫిట్ బుకింగ్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అండి, ఎందుకంటే మేబీ ఒక ఈవెంట్ బేస్డ్ ఫాల్ వచ్చి ఉండొచ్చు స్టాక్ లో. ఐ థింక్ 2393 అంటే మీరు కొన్న ప్రైస్ దగ్గరే మేజర్ సపోర్ట్ ఉందండి, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ద పొజిషన్ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. 2390 కింద అంటే మీ కాస్ట్ ప్రైస్ కి 20-30 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. బట్ ఏదైనప్పటికీ ఇక్కడ నుంచి ఒకవేళ స్టాక్ పెరిగింది అంటే కనుక 2780 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మీకు కాస్ట్ ప్రైస్ కి 30-40 రూపీస్ కింద స్టాప్ లాస్ ఉంది, అండ్ ఇక్కడ నుంచి ఒక 10% అప్ మూవ్ అయితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో కనిపిస్తుంది. ఓకే, ఇంకా మనకి మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ మనం వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.